ఫ్రెండ్స్, నా పేరు రమేష్. సో ఫ్రెండ్స్, మీకు ఒక శుభవార్త. సో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఒంగోలు వాళ్ళు ప్రకటన విడుదల చేశారు ఫ్రెండ్స్. సో దీనికి మనకు అప్లై చేసుకోవడానికి 8th, 10th ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి కావాల్సిన ఏంటి అంటే వయసు 17.5 నుంచి 21 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు, మరికొన్ని పోస్టులకు 17.5 నుంచి 23 సంవత్సరాలు ఫ్రెండ్స్. ఇంకొకటి, దీనికి సంబంధించిన హైట్ మినిమం 162, 165, 166 అని ఇచ్చారు ఫ్రెండ్స్. సో 167 వరకు అప్లికబుల్ అనమాట. అంటే కొన్ని పోస్టులకు 150, 162 ఉంటుంది, కొన్నిటికి 165, కొన్నిటికి 167. సో ఆ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం అంటే ఈ జూలై 5 నుంచి 15 వరకు సో ప్రకాశం జిల్లా ఒంగోలులో కండక్ట్ చేస్తారని ప్రకటించినారు ఫ్రెండ్స్. సో ఇది మనకి 7 జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన వివరాలు చూస్తే మనకు అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లా వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన అప్లికేషను రేపటి నుంచి మొదలవుతుంది ఫ్రెండ్స్. సో అంటే మే 17 నుంచి జూన్ 16 వరకు అప్లై చేసుకోవడానికి ఉంటుంది ఫ్రెండ్స్. సో అడ్మిట్ కార్డులు వచ్చేసి జూన్ 19 ఇస్తారు ఫ్రెండ్స్. అంటే జూన్ 16 క్లోజ్ అయితే జూన్ 19 నుంచి, అంటే 3 రోజుల గ్యాప్లోనే మీకు అడ్మిట్ కార్డు తీసేసుకోవచ్చు. ఇక జూలై 5 నుంచి జూలై 15 వరకు ఈ ర్యాలీ జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకు ఉన్న పోస్టులు ఏంటి అసలు? సో దీంట్లో ఏమేమి పోస్టులు ఉంటాయని తెలుసు కదా. సో తెలిసిన వాళ్ళకి దీని గురించి నేను చెప్పాల్సిన పని లేదు. సోల్జర్ టెక్నికల్ ఆవియేషన్ అండ్ అమ్యూషన్ ఎగ్జామినర్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ క్లర్క్, సోల్జర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ జీడీ, సోల్జర్ ట్రేడ్మెన్. సో ఈ వీటికి అన్నమాట ర్యాలీ జరుగుతుంది. సో అభ్యర్థులు ఆన్లైన్లో రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా సో అడ్మిట్ కార్డు జూన్ 19 చెప్పాను కదా, చివరి తేదీ జూన్ 16 అయితే 19 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఏ డేటు అనేది మీకు హాల్ టికెట్లో పేర్కొనడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన వివరాలు చూస్తే కనుక మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మొదట సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనకి సో రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ క్వాలిఫై అయితే ఎగ్జామ్ డేటు వాళ్ళే ప్రకటిస్తారు ఫ్రెండ్స్, అదే రోజు. సో ఆ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎగ్జామ్కి అటెండ్ కావాల్సి వస్తుంది, ఎవరైతే పరీక్షలు అన్నీ ఓకే అయితే. సో ఇది క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి, సోల్జర్ జనరల్ డ్యూటీకి 166 సెంటీమీటర్లు ఉండాలి. సో దీనికి 10th క్లాస్ మొత్తం సబ్జెక్టులో 45% ఉండాలి ఫ్రెండ్స్. 45% అంటే ప్రతి సబ్జెక్టులో మరి 33% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఇంకా నెక్స్ట్ సోల్జర్ టెక్నికల్, ఇది 165 సెంటీమీటర్లు. సో 10+2 అంటే ఇంటర్మీడియట్ సైన్స్తో కూడిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్లో 50% మార్కులు మరియు 40% మార్కులు ప్రతి సబ్జెక్టు వచ్చి ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఉండాలి మరియు ఇంగ్లీష్లో మొత్తం 50-50 ఉండాలన్నమాట. అంటే ఒక సబ్జెక్ట్లో 50% ఉంటేనే ఈ సోల్జర్ టెక్నికల్కి, సోల్జర్ టెక్నికల్ ఆవియేషన్ అండ్ ఎగ్జామినర్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకొకటి, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సో మరియు పశువుల చికిత్స వైద్య సేవకుడు, సో డాక్టర్ అనమాట. సో దీనికి 10+2 ఇంటర్మీడియట్ సైన్స్తో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు ఇంగ్లీష్లో మొత్తం 50% మరియు 40% ఒక సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్లో వచ్చి ఉండాలి. అంటే టోటల్గా 50% ఉంటే సరిపోతుంది ఇంటర్లో. సో పై బీసీ వాళ్ళు ఈ డాక్టర్కి పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. ఇక సోల్జర్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్ టెక్నికల్, సో దీనికి 10+2 ఇంటర్లో ఏ కేటగిరీ అయినా ఆర్ట్స్, కామర్స్ మరియు సైన్స్ ఎవరైనా చేసుకోవచ్చు ఇది. సో ఫ్రెండ్స్ ఇది 60% మార్కులు ఉండాలి కంపల్సరీ, ప్రతి సబ్జెక్టులో 50% ఉండాలి. 50% మార్కులతో ఇంగ్లీష్ మరియు మ్యాథమెటిక్స్, అకౌంట్స్, బుక్ కీపింగ్ అనేది ఇంటర్మీడియట్ తప్పక ఉత్తీర్ణులై ఉండాలి. సో ఇది ఇంకా సోల్జర్ ట్రేడ్మెన్, ఇది అన్ని కేటగిరీలకి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు కంట. సో 10th క్లాస్ పాస్ అయితే చాలు. సో దీనికి 10వ తరగతి మాత్రమే, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, పర్సంటేజ్ వర్తించదు. సో పర్సంటేజ్ ఎంత ఉన్నా అప్లై చేసుకోవచ్చు, కానీ ప్రతి సబ్జెక్టులో 35% వచ్చి ఉండాలి. సోల్జర్ ట్రేడ్మెన్, ఇది వచ్చి మనకి 8వ తరగతి పాస్ అయితే చాలు. సో దీనికి గుర్రాలను పెంచేవాళ్ళు, హౌస్ కీపరు మరియు మెస్ కీపర్ 8వ తరగతి ఉత్తీర్ణులైన ఉండాలి, పర్సంటేజ్ వర్తించే ప్రతి సబ్జెక్టులో 33% వచ్చి ఉండాలి. సో 8వ తరగతి పాస్ అయిన వాళ్ళకి ఏం చేయాలంటే గుర్రాలు పెంచడము, హౌస్ కీపింగు, మెస్ కీపర్, సో ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు. ఓకే. సో ఫ్రెండ్స్ ఇంకా
సో ఇక్కడ చూసారు కదా వయసు పరిమితి అక్టోబర్ 1, 2019 సోల్జర్ టెక్నికల్ ఆవియేషన్ అండ్ ఎగ్జామినర్కి వచ్చేసి 17.5 నుంచి 23 సంవత్సరాలు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సోల్జర్ క్లర్క్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జీడీ, సోల్జర్ ట్రేడ్మెన్. సో ఇక్కడ చూడండి మనకి సోల్జర్ జీడీ తప్ప మిగతా వాటిన్నింటికి 17.5 నుంచి 23, సోల్జర్ జీడీకి 17.5 నుంచి 21 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక పచ్చబొట్టు విషయంలో చూద్దాం. సో శరీరంలో కొంత భాగం అనుమతించబడుతుంది, అంటే మోచేతి క్రింది లోపలి వైపు నందు, అరచేతి వెనుక భాగం నందు అనుమతించబడుతుంది. పైన వివర కాకుండా సో శరీరంలో ఏ భాగం నందైనా పచ్చబొట్టు కల అభ్యర్థులు అనుమతించబడరు. మిగిలిన స్క్రీనింగ్ అంటే వైద్య మరియు రాత పరీక్షకు అనర్హులు పరిగణించబడదురు. సో అది ఫ్రెండ్స్, సో పచ్చబొట్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక రన్నింగ్ విషయం చూద్దాం. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే రన్నింగ్ ఎగ్జామ్ అప్లై చేశారు వెళ్తున్నారు కర్నూలుకి, సారీ ఒంగోలులో. సో ఈ ఒంగోలు ఏం చేయాలి మీరు ఫస్ట్, మొదటి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 5:30, ఇది గ్రూప్ 1. సో రిమార్క్స్ వచ్చేసి గ్రూప్ 1కి 60 మార్క్స్ ఇస్తాడు. సో 5:30 1.6 కిలోమీటర్లు చేసిన వాళ్ళకి 60 మార్కులు. సో 5:41 నుంచి 5:45 రౌండ్లో చేసేవారికి 48 మార్కులు. సో ఫ్రెండ్స్ చాలా 12 మార్కులు తేడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సో గ్రూప్ 1 వచ్చేసి 5 నిమిషాలు. ఇక బీమ్ అంటే పుల్అప్స్ అన్నమాట, 10 పుల్అప్స్ 40 మార్కులు ఉన్నాయి ఫ్రెండ్స్. 9 పుల్అప్స్ చేసిన వాళ్ళకి 33, 8 పుల్అప్స్ చేసిన వారికి 27 మార్కులు, 7 పుల్అప్స్కి 21, సో 6 పుల్అప్స్కి 16, 6 లోపు పుల్అప్స్ ఫెయిల్. సో ఫ్రెండ్స్ ఏదైనా సరే వాళ్ళు చెప్పిన ప్రకారం కనీసం ఇది పాటించామంటే మనకి పుల్అప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడు 40 మార్కులు ఇచ్చాడు 10 పుల్అప్స్ చేస్తే. ఇక చేతులు మరియు కాళ్ళు నిటారుగా, కాళ్ళు దగ్గరగా క్రిందికి దిగి పైకి లేవలేను. ఓకే ఏం చేయాలంటే చూడండి, చేతులు మరియు కాళ్ళు నిటారుగా, కాళ్ళు దగ్గరగా కిందికి దిగి పైకి లేవు. సో పుషప్స్ ఎలా చేయాలి, పుల్అప్స్ అనేది ఎలా చేయాలని చూపించాడు కదా. సో నెక్స్ట్ 9 అడుగుల గొయ్యి. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ కందకాన్ని దూకాలి, దీనికి ఎటువంటి టైం లేదు. సో దీనికి ఎటువంటి మార్కులు లేవు. జిగ్జాగ్ బ్యాలెన్స్, సో కడ్డీపై చేతులు చాచి బ్యాలెన్స్గా నడవడం, దీనికి కూడా ఎటువంటి మార్కులు ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో ఎంతసేపు ఉన్నా మీరు పుల్అప్స్ రన్నింగ్లోనే మార్కులు కొట్టాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి ఇంకొకటి, రాయి ప్రదేశంలో వైద్య పరీక్షలు ఎందు అన్ఫిట్ అయిన అభ్యర్థులకు వారి సంబంధిత మెడికల్ హాస్పిటల్ స్పెషలిస్ట్ దగ్గరికి 14 రోజుల లోపల హాజరు కావాలి. ఫిట్ అయిన అభ్యర్థులు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిమిత్తం ఆర్మీ ఆఫీస్ నందు హాజరు కావాలి. సో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి 14 రోజుల లోపల వాళ్ళకి, సో అయ్యి మనం ఏంటి అనేది చూపించుకోవచ్చుకొని తర్వాత మనకు కావాలంటే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో మెడికల్ ఫిట్ అయిన కామన్ అభ్యర్థులు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి రాత పరీక్ష అనుమతించబడిన ప్రదేశము, తేదీ మరియు సమయం రాయల ప్రదేశంలో తెలుపబడింది. సో ఫ్రెండ్స్ అదే చెప్పాను కదా, సో మెడికల్ ఎగ్జామ్ రన్నింగ్ అని క్వాలిఫై అయిన తర్వాత మనకి ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది క్వాలిఫై అయితే మీరు ఇంకా జాబ్ వచ్చినట్లే. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మీ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.